Telangana 12% SCs, SCs on the 18% SCs on the 18% SCs on the Varga Nichi, Patil Kramagarni, CMG project is 12% Nichi, and it's the CMG announced here. That is demand from Roman and Malakwan. Second, there are many people coming over here. And there are very few people from SC, ST, BC are coming here. What is your foreign education policy to bring them to United States? Ikkada Congress party meeru em antaru bigger picture chudatledu AICC president ne oka dalituni malidarjan karlegarani 9 saari MLA 2 saari SC 1 saari rajasabha 53 సంవత్సరాలు ప్రజా జీవితంలో ఉన్న మల్లికార్జున్ ఖర్గే గారిని కాంగ్రెస్ పార్టీ జాతీయ అధ్యక్షుడిగా చేసింది కాబట్టి టువార్డ్స్ పూర్ టువార్డ్స్ దళిత్ టువార్డ్స్ ఆదివాసీ కాంగ్రెస్ పార్టీ పాలసీ ఉన్నది. ఎవరు ఆలోచన చేయనప్పుడే ఈ దేశానికి రాష్ట్రపతులను ఆ సెక్షన్స్ నుంచి కాంగ్రెస్ పార్టీ చేసింది. భవిష్యత్తులో కూడా డెఫినెట్గా విస్తృత స్థాయిలో అవకాశాలు ఉంటాయి. ఫలానా పర్టికులర్ పోస్ట్ అనేది కాంగ్రెస్ పార్టీలో మనం ఎవరిని ఏది ప్రీ ఎలక్షన్ డిసైడ్ చేయాలి. కాంగ్రెస్ పార్టీ పాలసీ అది. ఈవెన్ కర్ణాటకలో ఉన్న ఇవాళ మీకు అశోక్ గెహ్లాట్ ఓబీసీ, భూపేష్ బఘేల్ ఓబీసీ, సిద్ధరామయ్య గారు ఓబీసీ, సుక్కు ఒక్కడే ఫార్వర్డ్ కాస్ట్. అంటే నలుగురు ముఖ్యమంత్రులు కాంగ్రెస్ కుంటే ముగ్గురు ఓబీసీలు. కాంగ్రెస్ పార్టీకి దళిత్ పార్టీ ప్రెసిడెంట్ ఉన్నాడు. సో కాంగ్రెస్ పార్టీ పేదల పక్షాన, ఓబీసీ ఎస్సీ ఎస్టీ మైనారిటీల పక్షాన చాలా స్పష్టమైన విధానంతో ముందుకు వస్తుంది. డెఫినెట్గా ఎన్ఆర్ఐలు ఇచ్చిన సూచనను కూడా విత్ ఇన్ ద పార్టీ ప్లాట్ఫామ్ మీద డిస్కషన్ చేస్తాం. అవసరమైతే మీరు అన్నారు కదా ఉప ముఖ్యమంత్రి ఎందుకు ఆ సందర్భం వస్తే అక్క ముఖ్యమంత్రి వర్గం నుంచి పట్టిన క్రమగారిని సీఎం గా మీరు ప్రొజెక్ట్ చేశారు. 12% నుంచి డిప్యూటీ సీఎం గా అనౌన్స్ చేశారు. డిమాండ్ ఫ్రమ్ గ్లోబల్. సెకండ్, దెర్ ఆర్ మెనీ పీపుల్ కమింగ్ ఓవర్ హియర్ అండ్ దెర్ ఆర్ వెరీ ఫ్యూ పీపుల్ ఫ్రమ్ ఎస్సీ ఎస్టీ బీసీ ఆర్ కమింగ్ హియర్. వాట్ ఈస్ యువర్ ఫారిన్ ఎడ్యుకేషన్ పాలసీ టు బ్రింగ్ దెమ్ టు యునైటెడ్ స్టేట్స్? ఇక్కడ కాంగ్రెస్ పార్టీ మీరు ఏమంటారు బిగ్గర్ పిక్చర్ చూడట్లేదు. ఏఐసిసి ప్రెసిడెంట్ని ఒక దళితుని మల్లికార్జున్ ఖర్గే గారిని 9 సార్లు ఎమ్మెల్యే 2 సార్లు ఎస్సీ 1 సార్లు రాజ్యసభ 53 సంవత్సరాలు ప్రజా జీవితంలో ఉన్న మల్లికార్జున్ ఖర్గే గారిని కాంగ్రెస్ పార్టీ జాతీయ అధ్యక్షుడిగా చేసింది కాబట్టి టువార్డ్స్ పూర్ టువార్డ్స్ దళిత్ టువార్డ్స్ ఆదివాసీ కాంగ్రెస్ పార్టీ పాలసీ ఉన్నది. ఎవరు ఆలోచన చేయనప్పుడే ఈ దేశానికి రాష్ట్రపతులను ఆ సెక్షన్స్ నుంచి కాంగ్రెస్ పార్టీ చేసింది. భవిష్యత్తులో కూడా డెఫినెట్గా విస్తృత స్థాయిలో అవకాశాలు ఉంటాయి. ఫలానా పర్టికులర్ పోస్ట్ అనేది కాంగ్రెస్ పార్టీలో. మనం ఎవరిని ఏది ప్రీ ఎలక్షన్ డిసైడ్ చేయాలి. కాంగ్రెస్ పార్టీ పాలసీ అది. ఈవెన్ కర్ణాటకలో ఉన్న ఇవాళ మీకు అశోక్ గెహ్లాట్ ఓబీసీ, భూపేష్ బఘేల్ ఓబీసీ, సిద్ధరామయ్య గారు ఓబీసీ, సుక్కు ఒక్కడే ఫార్వర్డ్ కాస్ట్. అంటే నలుగురు ముఖ్యమంత్రులు కాంగ్రెస్ కుంటే ముగ్గురు ఓబీసీలు. కాంగ్రెస్ పార్టీకి దళిత్ పార్టీ ప్రెసిడెంట్ ఉన్నాడు. సో కాంగ్రెస్ పార్టీ పేదల పక్షాన, ఓబీసీ ఎస్సీ ఎస్టీ మైనారిటీల పక్షాన చాలా స్పష్టమైన విధానంతో ముందుకు వస్తుంది. డెఫినెట్గా ఎన్ఆర్ఐలు ఇచ్చిన సూచనను కూడా విత్ ఇన్ ద పార్టీ ప్లాట్ఫామ్ మీద డిస్కషన్ చేస్తాం. అవసరమైతే మీరు అన్నారు కదా ఉప ముఖ్యమంత్రి ఎందుకు ఆ సందర్భం వస్తే అక్క ముఖ్యమంత్రి